జీవీఎల్ నరసింహారావు ఆంధ్రుడైన ఈ భారతీయ జనతా పార్టీ నాయకుడి గురించి నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ మధ్య రాజ్యసభ్యుడైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పైన తెలుగుదేశం ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన పూర్తి ఫోకస్తో వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పటికీ ప్రతిసారి సదరు ఆరోపణలు విలువలేనివిగా అర్ధరహితమైనవిగా తేలిపోయినా ఈ ప్రయత్నం మానట్లేదు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా జీవీఎల్ ఉద్దేశం తేలిగ్గానే అర్థమవుతోంది. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో జరగరానిది జరిగిపోతుంది అని ప్రజలని గందరగోళంలో పడేయడం. 2 రోజుల క్రితం ఈ మేధావి కొత్తగా చేసిన ఆరోపణ ఆంధ్ర రాష్ట్రంలో పీడీ అకౌంట్లు దుర్వినియోగం అవుతున్నాయని, వీటిలో 100 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఈ వ్యవహారం 2G స్కామ్ కంటే పెద్ద స్కామ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. అసలు పీడీ అకౌంట్లేంటో ప్రభుత్వంలో ఉండేవారికి, సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు తప్ప 99% మందికి ఎవ్వరికీ తెలీదు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ నాయకులు తమ తెలివి ఉపయోగించారు. ముందు బురద చల్లేస్తే ప్రజల్లోకి ఏదో స్కామ్ జరిగింది అన్న సమాచారం వెళ్లిపోతుంది. తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పేసరికి ఎంతో కొంతమంది జనం నమ్మినా తమ ఉద్దేశం నెరవేరుతుంది అని. అందుకే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ కుటుంబరావు ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రమ్మని ఛాలెంజ్ చేసినా జీవీఎల్ చేసిన ఆరోపణలే మళ్లీ చేస్తున్నారు, కానీ సమాధానం లేదు. శ్రీ కుటుంబరావు గారు కేవలం బహిరంగ చర్చకు రమ్మనే కాదు, నిజంగా స్కామ్ జరిగింది అని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే జీవీఎల్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే జీవీఎల్ వీటిలో ఏ సవాల్కు స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారంలో జీవీఎల్ అబద్ధాలు చెబుతున్నారు అనేది తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గురించి జీవీఎల్ ఏమనుకుంటున్నారు? వాళ్ళకేమీ తెలియదు, అమాయకులు అనుకుంటున్నారా? ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తన రాజకీయ జీవితం కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఈరోజు అయిన దానికి కానిదానికి కేవలం మోదీ అమిత్ షా అహాన్ని సంతృప్తిపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి విరుద్ధంగా పనిచేస్తున్న జీవీఎల్ ఎందుకు ఏ ఆరోపణల విషయంలో చివరి వరకు నిలబడలేకపోతున్నారు? అయినా ఒక ఎన్నికల విశ్లేషకుడిగా రాజకీయాల్లో ఎదిగిన జీవీఎల్కు ట్రెజరీ వ్యవహారాలపై అవగాహన ఎంత అన్నది మరో ముఖ్య విషయం. సరే, కాసేపు ఏవో అవకతవకలున్నాయనుకుందాం. 2014 నుంచి ఈ విషయంపై మాట్లాడకుండా ఈరోజు మాట్లాడడం దేశద్రోహం కాదా? కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని చెబుతున్నారు. కాగ్ ఇచ్చిన రిపోర్టు ఫైనల్ అయితే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్కు సంబంధించిన అవకతవకలపై కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి వాటికి ప్రధాని మోదీ సమాధానం చెబుతారా? భారతీయ జనతా పార్టీ అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ, యశ్వంత్ సిన్హా, మురళీ మనోహర్ జోషి, ప్రమోద్ మహాజన్, జస్వంత్ సింగ్ వంటి నాయకులు గుర్తుకొస్తారు. కానీ ఈరోజు ఆంధ్ర ప్రజలు ఆ పార్టీలో జీవీఎల్, సోము వీర్రాజు వంటి నాయకులను చూడడం ఆ పార్టీ దురదృష్టమనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో పీడీ అకౌంట్స్ యొక్క పాత్ర, ఆ అకౌంట్స్ ఎవరి పేరు మీద ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటోంది మొదలైన విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పూర్తి సమాచారాన్ని వీడియోల రూపంలో అందించడానికి చేతనా మీడియా సంకల్పించింది. అసలు వాస్తవాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.